ओके माय डियर स्टूडेंट्स मनो इरोज़ ईजी ड्राइंग 47 पार्ट लो स्टिक फिगर्स तोटी एनिमल्स बोमलो एला गीयाली अनेटुवंटिदी मरोकसारी चूद्दाम। चूडंडि अन्ना नेनु मीकु चेप्पिनट्लुगा मुंदुगा मनं एदैना ओक जंतु बोम्म गीयाली अंटे तल गीसुकुंटां इंकोंचें पेद्ददि गीद्दां దీనికి మూతి అనేటువంటిది ఇలా గీసుకున్నాం ఇలా కట్ చేస్తానే అది మూతి అయిపోతుంది సో ఇది వచ్చేసి నేను స్టిక్ ఫిగర్ కొద్దిగా కుక్క బొమ్మ గీద్దాం దీనికి కొంచెం మెడ కొద్దిగా పొడవు అంటే మరీ పొడవు ఎక్కువ లేదు సో దీనికి వచ్చేసి బాడీ ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది సో నడుము దగ్గర ఒక పార్ట్ అనేటువంటిది ఉంటుంది సో ఈ రెండింటిని కలిపితే మనం ఇలా గీసేయచ్చు సో మీకు చెప్పాను కదా నేను మొట్టమొదటి ఇక్కడ ఉన్నటువంటి ఎముక అనేటువంటిది చిన్నగా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఫస్ట్ అలాగే ఇటు వచ్చే ఎముక ఇలా ఉంటుంది తర్వాతది చూడండి ఇలాగ ముందుకు ఉంటుంది ఇది వచ్చేసి ఇలా వెనక్కు ఉంటుంది దాని తర్వాత ఎముక ఇది దీని తర్వాత ఎముక ఇది మూడు పార్ట్లు ఉంటాయని చెప్పారు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు సో ఇక్కడొచ్చేసి ముందలొచ్చేసి పంజ అనేటువంటిది ఇలా ముందుకు వస్తుంది ఇదన్నమాట దీని యొక్క స్ట్రక్చర్ దీన్ని బట్టి మన యొక్క బొమ్మని గీసుకోవాలి చూడండి ఇది దీని యొక్క మెడ ఇక్కడి నుంచి దీని యొక్క నడుము చూడండి ఇక్కడ ఇక్కడ ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇలా వస్తుంది అన్నమాట సో ఇది మనకి ఇక్కడ రావాల్సినటువంటి స్ట్రక్చర్ అదే రకంగా ముందుకు వచ్చేసేటప్పటికి ఇలా వస్తుంది ఇలా వచ్చి ఇక్కడ ముందు ఇలా వస్తుంది నేను మీకు ముందే చెప్పాను ఇక్కడ ఇది ఈ పార్ట్ అని చెప్పి అందుకని ఈ వేలు అనేటువంటిది ఎక్కడుంది ఈ పార్ట్కి అటాచ్ చేయండి కాబట్టి ఈ నాలుగు వేళ్ళు ముందుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి మీరు ఒకళ్ళు కానీ వాటికి గోర్లు చూడండి ఒకటి కాలు వెనకాల ఉంటుంది మిగతా ఏమో కింద ఉంటాయి ఒకటి మాత్రం కాలు వెనకాల ఉంటుంది సో ఇక్కడ నుంచి చూడండి ఇలా గీయండి ఇలా ఉంటుంది తర్వాత ఇది చూస్తారు కదా ఇప్పుడు మనం లోపల భాగాలను తుడిపేద్దాం ఇక్కడ కుక్కకి వచ్చేసి చెవులు లోపల జాగ్రత్త తుడిపేయండి అంటే మీరు ఇలా వేస్తే మీకు లాభం ఏంటి అంటే మీరు తర్వాత సృజనాత్మకమైనటువంటి బొమ్మలను గీయడానికి అవకాశం ఉంటుంది దీనికి అవతల కాలు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కాబట్టి దానికి అవతల కాలు కూడా ఒకటి ఉన్నట్లుగా మీరు పక్కనే గీయండి అలాగే అటు పక్కన ఉన్నట్టు గీయండి లేదు మీకు ఓపిక ఉంటే ఇదిగో ఇలా కొద్దిగా మార్చి గీస్తే ఇంకా బాగుంటుంది ఇలాగా గీయండి ఇది మనం కుక్క యొక్క బొమ్మని రఫ్గా గీసాం దీనిని మీరు బాగా నీట్గా కనుక ప్రాక్టీస్ చేసి గీసినట్టయితే ఇంతకంటే బొమ్మని చాలా బాగా గీయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ దీనికి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఉబ్బెత్తు ఉంటుంది ఇక్కడ డౌన్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఎత్తుగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎముకల గూడు ఉంటుంది మనిషికి ఉన్నట్లయితే అట్లాగే ఇక్కడ నడుము దగ్గర ఎముకలు ఉంటాయి ఇదే ఇక్కడ వచ్చేసి మనకి ఎద్దులకు చూడండి ఎలా వచ్చేస్తుంది అసలు ఇలా పైకి వచ్చేస్తుంది చూసారా మీరు ఎద్దులు కనుక చూసినట్టయితే ఇక్కడ చెండు అంటే ఇది ఇక్కడ ఉండేటువంటిది ఇలా పెద్దగా వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి వీటిని మనం జంతువుల బొమ్మలు గీసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి సో ఇది కుక్క బొమ్మ దీని కాళ్ళని మనం చూసాం అలాగే మనం ఏనుగు బొమ్మను చూద్దాం చూడండి దీనికి తల ఉంటుంది ఏనుగుకి అలాగే బాడీ ఉంటుంది కానీ మెడ అనేటువంటిది ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి ఏనుగుకి మెడ భాగం అనేటువంటిది ఉండదు కలిసిపోయి ఉంటుంది అన్నమాట దాదాపుగా సో ఇలా ఉంటుంది అయితే ఏనుగు యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ వెనకాల కాలు వచ్చేసి చిన్నగానే ఉంటుంది ఇది ఫస్ట్ ఎముక ఇది రెండవ ఎముక ఇది మూడవ ఎముక సో నాలుగవ ఎముక ఇలా ఉంటుంది నాలుగో ఏళ్ళన్నీ ఇలా కలిసిపోయి ఉంటాయి అన్నమాట సో ముందలు వచ్చేసి ఇక్కడ మాత్రం ఈ చూడండి
ఈ ఎముక మనిషికి మోచేయి ఎలా అయితే పొడవుగా ఉందో, సారీ దండ చేయి ఎలా పొడవుగా ఉందో అలా పొడవుగా ఉంటుంది అనమాట. అంటే ఈ భాగం అనేటువంటిది పొడవు వచ్చేసింది చూడండి. తర్వాత వచ్చేసి ముంజేయి అనేటువంటిది ఇలా ఉంది. తర్వాత ఈ రెండు కూడా ఇలా వచ్చాయి చూడండి. సో ఇప్పుడు మనకి వెనకది మాత్రం తొడ ఎముక మాత్రం చిన్నదిగా ఉంది ఒకటో ఎముక, ఇది మాత్రం పొడవుగా ఉంది. అంటే మనం దీనిని జాగ్రత్తగా గమనించుకుంటా ఉంటే, మీరు గీస్తూ ఉంటే అది ఎక్కడ కాలు వంగుతుంది అనేటువంటిది, మీరు నెట్లో బొమ్మలు చూడటం కానీ లేకపోతే విడిగా జంతువులను పరిశీలించడం కానీ ఎక్కడ దాని కాలు వంగుతుంది అనేది పరిశీలించినట్టయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. అలాగే దాని ముక్కు దగ్గర నుంచి ఇలాగ తొండమేస్తాం అనుకోండి. సో ఇప్పుడు మనం మీకు తొండమేయడం చాలా సులభం, ఎందుకంటే ముక్కు దగ్గర నుంచి చేసేస్తాం, ఇలా కట్ చేస్తాం, దీన్ని ఇలా కలిపేస్తాం. సో ఇది ఇలా కలిపేస్తాం కాబట్టి ఇది ఏనుగులాగా అయిపోతుంది. మరి ముందు కాలు, కాలు చూడండి, ఇదిగో ఇక్కడ దాకేసాం, ఇది ముందుకేసాం, ఇలా వేసాం. ఇక్కడ నుంచి రెండు ఎముకలు ఉన్నాయన్నమాట దీంట్లో, అది వెనకాల కాలు చూడండి. ఇలా ఉంటుంది. ఇలా తోకేసేస్తాం. సో దీని యొక్క కాళ్ళ స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుందన్నమాట. ఎందుసారి ఇలా కాకుండా మనం అక్షరాలతోటి పాటు బొమ్మలు వేసినట్టే వేసేసుకోవచ్చు కదా, అంటే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలా బొమ్మలు వేయడం వల్ల మీరు స్టిక్ ఫిగర్స్ తోటి కూడా బొమ్మలు పరిగెత్తుతూ ఉన్నట్లుగా అలా వేయచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గుర్రం అనుకున్నాం. ఇప్పుడు నేను దీని ప్రకారం ఇది చిన్నగా వేసాను, ఇది పొడవు వేసాను, ఇది ఇది ఒకటి రెండు మూడు. ఇక్కడ దీనికి వెరైటీ ఏంటంటే ఈ వేళ్ళు కూడా ఇది రెండు పార్ట్లుగా విడిపోతాయి అన్నమాట చూడండి. గుర్రానికి అంటే దీనికి మొత్తం ఐదు పార్ట్లు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పార్ట్లు గుర్రానికి మాత్రమే. అందుకనే ఇది చాలా వేగంగా పరిగెత్తగలుగుద్ది. కాబట్టి మనం కనుక దీన్ని చేసినట్టయితే ఇక్కడ గిట్ట ఒకటి, ఇలా మనం గుర్రాలు కూడా పరిగెత్తుతూ ఉన్నట్టు, అలాగే మీరు ఎన్ని రకాలుగైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్టయితే, లేదు మీరు మామూలుగా మాకు అంత కష్టం ఎందుకు సార్ మామూలుగా ప్రాక్టీస్ చేస్తామంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు, మీరు అలాగే ప్రాక్టీస్ చేయొచ్చు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ బొమ్మలు వేయటానికి మాత్రం మనం ఈ స్టిక్ ఫిగర్స్ సాయంతో ఈ లోపల గీతలు గీసుకొని వాటి ఎముకల స్ట్రక్చర్ని కనుక తెలుసుకొని గీసినట్టయితే మనం బొమ్మల్ని బాగా గీయగలుగుతాము. ఓకేనా? ఓకే, మరి ఇక్కడ నేను మీకు బొమ్మలు చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఒక గుర్రం బొమ్మ వేసాం, ఇదిగో చూడండి దానికి ఎలా స్కెలిటన్ పెట్టాం, తర్వాత పూర్తాకారం వేసాం. అలాగే ఏనుగు బొమ్మ వేసాం ఇక్కడ, ఏనుగు బొమ్మ స్టిక్ ఫిగర్ లాగా వేసేసుకున్నాం. మీరు ఇలా వేసుకున్నట్టయితే చాలా సులభంగా ఉండదు. ఫస్ట్లో కష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా 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 సులభం అయిపోతాయి బొమ్మలు వేయటం. ఓకేనా? మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ, బాగా ప్రాక్టీస్ చేయండి.